దేశంలో మన నెంబర్స్ ఉన్నాయి. అదే రకంగా దేశవ్యాప్తంగా 10,220 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం 7%కు ఇచ్చే కార్యక్రమం చేస్తే, 10,220 కోట్లు చేస్తే ఒక్క మన రాష్ట్రంలో 3,373 కోట్ల రూపాయలు ఒక్క మన రాష్ట్రంలోనే మనం ఇవ్వగలిగాం. అంటే ఇది ఎందుకు ఈ మాదిరిగా మనం చేయగలిగాం, ఎందుకు మిగతా రాష్ట్రాలు కూడా చేయలేకపోయాయని కూడా గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు కూడా ఉన్నాయి. వడ్డీ మొత్తము కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కలిపి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద అఫ్కోర్స్ వాళ్ళు ఇచ్చేది 7% దాకానే వాళ్ళు 7%కు రుణాలు ఇచ్చే కార్యక్రమం స్కీమ్లో వాళ్ళు చేస్తూ ఉంటే 138 కోట్ల రూపాయలు వాళ్ళు వడ్డీలు కడితే మన ఒక్క రాష్ట్రమే మనం ఈ చిరు వ్యాపారుల తరఫున మనం 88 కోట్ల రూపాయలు మనం కట్టగలిగాం. మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రాలకు ఎందుకు ఇంత తేడా వచ్చింది, ఎందుకు మనం అవుట్ మన పర్ఫార్మెన్స్ మిగతా రాష్ట్రాల కన్నా భిన్నంగా గొప్పగా ఎందుకు దేశానికే మార్గనిర్దేశం చేసే విధంగా ఎందుకు అడుగులు పడగలిగాయి అంటే, కారణం మన దగ్గరున్న గొప్ప వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ. ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం రుణాలు అదే మాదిరిగానే మోస్ట్ ట్రాన్స్పరెంట్ పద్ధతిలో మనం రుణాలు ఇప్పించగలుగుతూ ఉన్నాము. అదేవిధంగా రుణాలు మళ్ళీ వాళ్ళు కట్టేట్టుగా కూడా, ఎందుకనంటే వాళ్ళు కట్టడం మానేస్తే బ్యాంకులు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి, ఇచ్చే కార్యక్రమం కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా ఆ రుణాలు మళ్ళీ వాళ్ళతో కట్టించే విధంగా కూడా వాళ్ళను మీరు కడితే సరిగ్గా టయానికి కడితే మీరు వడ్డీ కూడా కట్టాల్సిన పని లేదు, మళ్ళీ జగనన్న ప్రభుత్వం మీకు ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీలు వెనక్కి ఇస్తూ ఉన్నాడు జగనన్న ప్రభుత్వం, కాబట్టి మీరు వడ్డీలు ఏమి కూడా మీకు పడవు, మీరు కరెక్ట్గా టయానికి కడితే మీకు వడ్డీలు కూడా వెనక్కి వస్తాయి అని చెప్పి మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి కరెక్ట్గా వాళ్ళు టయానికి కట్టేట్టుగా కూడా ఈ సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ రుణాలు ఇప్పించడమే కాకుండా రుణాల రికవరీలో కూడా బ్యాంకులకు వాళ్ళు తోడ్పాటిస్తూ ఉన్న అడుగులు మన ఒక్క రాష్ట్రంలోనే పడతా ఉన్నాయి. కాబట్టే ఈరోజు రుణాల రికవరీ, స్పెషలీ ఈ జగనన్న తోడు అనే ఈ కార్యక్రమంలో రుణాల రికవరీ దాదాపుగా 95% పైచులుగ్గానే ఈరోజు ఉంది అని కూడా చెప్పడానికి ఇంకా సంతోషకరమైన వార్త. ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్, సాధికారత విషయంలో అడుగులు పడే విషయంలో నిజంగా ఒక గొప్ప ఎంపవర్మెంట్ అనే విషయం మీద, ఒక సాధికారత అనే విషయంలో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. మనం రాకమునుపు మహిళా సాధికారత విషయానికి వస్తే, మనం రాకమునుపు ఒక చిన్న ఎగ్జాంపుల్గా పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలకు సంబంధించి మనం రాకమునుపు దాదాపుగా ఈ పొదుపు సంఘాలలో 18% రుణాలు అవుట్ స్టాండింగ్ అండ్ ఎన్పిఎస్. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అవుట్ స్టాండింగ్ ఇన్ ఎన్పిఏ రుణాలు ఎంత అంటే లెస్ దెన్ 0.3%.